వెల్కమ్ వలయం టీవీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబంపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని ఆయనను టచ్ చేస్తే భస్మమైపోతారని అన్నారు పైరవీలు దందాలు చేసినోళ్లే ఊరకుక్కల్లా మురుగుతున్నారని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసి సంక్షేమం అభివృద్ధిలో సంచలనాలను సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు టీఆర్ఎస్ కు కేంద్ర బిందువని అలాంటి పార్టీలో కొనసాగడమే ఒక గౌరవమని అన్నారు టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు ఓ వైపున కేసీఆర్ నేతృత్వ పోకడలతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పేరు మీద ఉస్మానియా వర్సిటీలో టీఆర్ఎస్ నేతలు టోర్నీ పెట్టారని మండిపడ్డారు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇది నీకు న్యాయమేనా నిరుద్యోగుల గురించి ఒకసారి ఆలోచించాలి అని హితవు పలికారు రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి ఒకటి నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు ఏపీలో మొత్తం ఇరవై ఆరు జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రాల విషయంలో కొన్ని చోట్ల అభ్యంతరాలు వినిపిస్తున్నాయి జనాలు నిరసన కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా వంటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరోవైపు వంగవీటి రాధ భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు తన అనర్హత వేటుపై ఫిబ్రవరి పదకొండు వరకు ముఖ్యమంత్రి జగన్ కు సమయం ఇస్తున్నామనని ఈలోగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేశారు గుడివాడులో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి కొడాలి నాని పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని కొనియాడారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎన్టీఆర్ అభిమానుల తరపున జగన్ కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు ప్రతి పథకానికి జగన్ అన్న వైఎస్సార్ పేర్లు పెట్టే బదులు ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చు కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టినంత మాత్రాన ఆ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడతాయా అని ప్రశ్నించారు కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చించకుండా మంత్రుల కాళ్లు కట్టేసి ఎమ్మెల్యేల నోళ్లు నొక్కేసి సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు పెగాసస్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది రెండు వేల పదిహేడులోనే ఇజ్రాయిల్తో దానిపై డీల్ జరిగిందని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్ పెగాసెస్ను రెండు వందల కోట్ల డాలర్లతో భారత్ కొనుగోలు చేసిందని ఆరోపించింది మళ్లీ ఇప్పుడు సరిగ్గా పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయం ఆసన్నమవుతుండగానే ఈ పెగాసస్ వేడి రాజుకుంది పెగాసస్ను రెండు పేల పదిహేడులోనే భారత్ కొనుగోలు చేసిందన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు దేశ నాయకులు ప్రజలపై నిఘా పెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెగాసస్ను కొనుగోలు చేసిందని ఆరోపించారు అధికార పార్టీలోని నేతలతో పాటు విపక్ష నేతలతోనూ లక్ష్యంగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు కోర్టులపైన నిఘా పెట్టారని అందరి ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు ఇది దేశ ద్రోహమేనని ఆరోపించారు ఎవరో చట్టానికి అతిథులు కాదని న్యాయం జరిగేదాకా పోరాడుతామని స్పష్టం చేశారు వైరస్ బిఏ పాయింట్ టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువగా విస్తరిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఒడిశా మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ప్రస్తుతానికి డెల్టా కేసులు వెలుగు చూస్తున్నట్టు తెలిపింది ఇక కరోనా మూడో విడతలో నమోదవుతున్న ప్రతి మూడు కేసుల్లో ఇద్దరు లోకడ కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఉంటున్నారు గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి మళ్లీ కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో ప్రమాదకర నియోకో వైరస్ ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్పై మరింత అధ్యయనం అవసరమని తెలిపింది గబ్బిలాల్లో నియోకో ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని అయితే ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది మంచు తుఫానితో నార్త్ అమెరికా గజగజమని వణికిపోతుంది నార్త్ ఈస్ట్ మిడ్ అట్లాంటిక్ ప్రాంతాల్లో ఊర్లు పొలాలు రోడ్లు వాహనాలను మంచు దుప్పటి కప్పేసింది రెండు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి కరులినాస్ అప్పలాంచియా ప్రాంతాల్లో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వేస్తున్నాయి దీంతో స్థానిక అధికారులు స్నో ఎమర్జెన్సీకి ప్రకటించారు బహిరంగ పార్కింగ్లను నిషేధించారు ప్రయాణాలను మానుకోవాలని సూచించారు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో జరిగిన సెమీఫైనల్లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వదేవ్ మ్యాచ్ మధ్యలో అంపైర్ పై వీరంగం వేశాడు ప్రత్యర్థి ఆటగాడుకు అతడి తండ్రి సలహాలు ఇస్తున్నాడని నీకది కనిపించడం లేదా నువ్వు మూర్ఖుడివా అంటూ అంపైర్ పై ఎగిరిపడ్డాడు అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు తొమ్మిది లక్షల రూపాయల జరిమానా వడ్డించారు టాలీవుడ్లో ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది జనసేనాని మాజీ భార్య రేణు దేశాయ్ వెండి తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారనేదే ఆ వార్త జానీ సినిమా తర్వాత రేణు మళ్లీ సినిమాలోకి నటించలేదు ఇప్పుడు ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్లో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది ఇందులో రవితేజ సోదరి పాత్రలో ఆమె నటించనున్నట్టు సమాచారం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఎఫ్ త్రీ తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రంలో వెంకీ వరుణ్ల సరసన తమన్నా మెహ్రిన్ కథానాయకులు ఎఫ్ టూ తరహాలోనే ఎఫ్ త్రీ కూడా నవ్వుల పండుగేనని చిత్ర బృందం హామీ ఇస్తోంది ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బంగారాజు చిత్రం నుంచి చివరి గీతం కూడా అభిమానుల ముందుకొచ్చింది నువ్వు సిగ్గుపడితే అనే ఈ పాటను చిత్ర బృందం యూట్యూబ్లో పంచుకుంది ఈ చిత్రంలోని పాటలను ఇటీవల వరుసగా విడుదల చేస్తున్నారు ఇది ఫైనల్ సాంగ్ అని నాగార్జున ట్విట్టర్లో పేర్కొన్నారు ఈ మేరకు పాటలింకును పంచుకున్నారు పుష్ప విజయంతో అల్లు అర్జున్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్ ను ఆయన పర్సనల్ టీం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది సిబ్బంది ఆయన కార్యాలయాన్ని ఎర్రచందనం దుంగలను పోలిన దుంగలు గొడ్డలి పుష్ప తో నింపేశారు తన ఏఏ ఫ్యామిలీ నిజంగానే విస్మయానికి గురిచేసిందని వారి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అల్లు అర్జున్ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు తగ్గేదేలే అంటూ క్యాప్షన్ పెట్టారు యువ కథానాయకులలో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్లే వారిలో నిఖిల్ ఒకరుగా కనిపిస్తాడు కరోనా ఎఫెక్ట్ వలన ఆయన అనుకున్న సినిమాలు పూర్తి కాలేదు ప్రస్తుతం మధ్యలో ఆగిపోయిన ఎయిటీన్ పేజెస్ షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు తర్వాత చందు మొండేటితో కలిసి కార్తికేయ టూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి రోహిత్ శర్మ మేటి సారథి అని భారత క్రికెట్ జట్టు సరైనోడి చేతుల్లోకి వెళ్లిందని వెస్టిండీస్ మాజీ సారథి డారిన్ సామి అన్నాడు లాగానే జట్టులోని ఆటగాళ్ల నుంచి ప్రతిభను వెలికితీస్తాడని కోహ్లీపైన పైన ప్రశంసలు కురిపించాడు అతడు కెప్టెన్ కాకపోయినా అమూల్యమైన ఆటగాడని అని వ్యాఖ్యానించాడు ఫిబ్రవరి ఆరు నుంచి భారత్తో వెస్టిండీస్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే సామి స్పందించాడు ఈ బులెటిన్ మీకు అందించిన వారు ఎల్ఐసి